గుడ్ ఈవినింగ్. ఏదో ఒక హార్డ్ డ్రైవ్ ఫ్రీజ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది, అంటే ఏం మాట్లాడాలి అక్కడ తెలియట్లేదు. సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ సార్, వెల్కమ్, థ్యాంక్ యూ సార్. మీరే అంత థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్స్ తీసి నేను ఇలాంటి ఒక సినిమా తీయాలనుకుంటున్నాను ఏంటి సార్? నో సార్, దట్స్ కంప్లీట్లీ నాట్ యాక్సెప్టబుల్. అట్లీస్ట్ నేనైతే అక్కడ నిలబడి ఐ కాంట్ యాక్సెప్ట్ దట్ సార్, డెఫినెట్లీ. సో ఏమంటే పెద్దగా అన్నట్టు తెలియదు, ఐ వాంట్ కీప్ ఇట్ షార్ట్. ఇంత కష్టపడ్డాము లేకపోతే ఇంత ఇచ్చాము లేకపోతే ఇలా చేసామని ఐ డోంట్ వాంట్ మార్కెట్ దిస్, ఎందుకంటే క్రౌడ్ ఫండింగ్ అనేది ఒక డిగ్నిఫైడ్ అప్రోచ్ అనేది చూపించాలనేది నా ప్రయత్నం. ఎంత చేసాము, ఎంత కష్టపడ్డాము, ఇది బికాస్ టీజర్ ట్రైలర్ పోస్టర్స్ ఎక్కువగా చెప్తున్నాయి మాకంటే. సో ఎక్కడ అంటే 115 మెంబర్స్ కలిసి డబ్బులు వేస్తారు, దీన్ని ఏదో ఒక పోగు చేసి దీన్ని సినిమా తీసామనే విధంగా కాకుండా ఒక డిగ్నిఫైడ్ అప్రోచ్. ఎక్కడో నువ్వు రాసుకున్న కథలు నీ షెల్ఫ్లో నీ స్టాక్లో పేపర్ల మధ్యలో ఇరుక్కుపోయి అలా ఉండకుండా నువ్వు సరిగ్గా తీస్తే బాగా చేస్తే నమ్మి నిన్ను ఎంకరేజ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఉందని చెప్పడానికే ఈ ప్రయత్నం. దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ దాట్. అండ్ నా గురించి పెద్దగా అంటే అందరూ ఎంత కొంత చెప్తూనే ఉంటున్నారు, సో లెట్స్ జస్ట్ కీప్ దాట్ పార్ట్ ఫస్ట్. గౌతమ్, నాకు ఎప్పుడో క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, లాస్ట్ టైం ట్రైలర్ ప్రీమియర్ అప్పుడు కూడా, వై గౌతమ్, వై రాజా గౌతమ్, ఎందుకు ఇతను అని. వెల్, అంటే తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక విశిష్టమైన స్థానం సంపాదించుకున్న బ్రహ్మానందం గారి సన్ అని నేనైతే ఈరోజు వరకు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. దట్స్ వై ఐ డిడ్ ఇట్ విత్ గౌతమ్. ఈరోజు ఇక్కడికి వచ్చేప్పుడు కూడా కొంచెం ఏదైనా ఒక ఇబ్బంది ఉంది అంటే మీరు చెప్పండి ఎలా, ఏం కావాలి, కింద పడుకుని బొర్రలు అంటే బొర్రలు తడు షార్ట్స్ కోసం. ఎందుకంటే ఒక ఒక బీమర్లో తిరుగుతూ ఒక కైండ్ ఆఫ్ పీపుల్తో పనిచేయాలనిపించినప్పుడు కొంచెం భయం వేస్తూ ఉంటుంది. ఫ్రమ్ డే వన్ అలాంటిది ఎప్పుడూ నాకు లేదు. ద వన్ థింగ్ గౌతమ్ గురించి చెప్పాలంటే యూనో అతని వ్యక్తిత్వం. బికాస్ యూనో డబ్బు, ఆస్తి, పేరు, బలం, ఇదే అవి పోతాయి, ఉండవు. వన్ థింగ్ దట్ విల్ ఆల్వేస్ స్టే ఇస్ క్యారెక్టర్. అది వెల్ ఐమ్ ప్రౌడ్ టు సే దాట్. ఇది ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, మా టీంలో ఉన్న వాళ్ళకి తెలుసు, ఏ పనైనా తనే చేసుకునేవాడు, ఏదైనా ఎంత దూరమైనా తనే వెళ్ళేవాడు. ఉదాహరణకి యూనో ఒక అవుట్డోర్ స్కెడ్యూల్లో మేము షూట్కి వెళ్ళినప్పుడు తను మాతో అంటే ఉండే పరిస్థితులు లేడు, ఎందుకంటే అప్పుడే తనకి యూనో బాబు పుట్టాడు. సో హీ నీడ్ టు స్కైప్ విత్ హిమ్ ఎవ్రీ డే. ఒక 6-7 డేస్ కూడా తనకు తనే ఒక హోటల్లో అఫోర్డ్ చేసుకొని తీసుకున్నాడు. అంటే తను మమ్మల్ని ఆ రోజు అడిగి ఉండొచ్చు, ఇలాంటివి ఎప్పుడూ చేయలేదన్నమాట. సో ఆల్ దిస్ కాంబినేషన్ ఈస్ వాట్ ఐ కాల్ క్యారెక్టర్. పెద్ద పెద్ద నాకు అవసరం లేదు, ఏదో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ప్లేసుల్లో మన కోసం నిలబడడం, నేనున్నాను అని అనుకోవడం క్యారెక్టర్. సో గౌతమ్, ఐ డోంట్ నో అంటే రేపు ఈ సినిమా హిట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మీరేమన్నా బాగా చేయొచ్చు, ప్లీజ్ కీప్ దిస్ క్యారెక్టర్ మ్యాన్. దిస్ ఈజ్ వాట్ మెనీ ఫిల్మ్ మేకర్స్ అవుట్ దేర్ నీడ్. రేపు ఎవరైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి నిజంగా కావాల్సింది మీలాంటి వాళ్ళే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కీపింగ్ దట్. నేను మాస్టర్ అని పిలుస్తుంటా. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఫర్ దిస్. ఓకే, దెన్ ఐ వాంట్ కాల్ చాందీ. చాందీ, ప్లీజ్ కమ్ హియర్. I want you people to stay beside me when I talk. పక్కన ఉండాలనుకుంటున్నా. చాందని ఎక్కడ ఎప్పుడు కలిసాం మనం? 2012. అప్పటి నుంచి చాందనితో ఒక ప్రయాణం మొదలైంది. ఇనీషియల్ డేస్లో కలిసినప్పుడు ఇట్ వాస్ ఆల్ బబ్లీ, వెరీ కైండ్ ఆఫ్ థింగ్, నాట్ ఐ డోంట్ నో సీరియస్ అని చెప్పలేను, కానీ ఇట్ వాస్ నాట్ దాట్ ఎన్థ్రాలింగ్ అనిపించకపోయేది. చేసాము, మధురం అయిపోయింది. తర్వాత 2016లో మళ్ళీ నేను కలిశాను. ఆల్మోస్ట్ వెరీ డిఫరెంట్ చాందని చూశాను నేను. అంటే నేను తనతో ఇంతకుముందు వర్క్ చేసి మధురం లాంటి ఒక ప్రోడక్ట్ని ఇచ్చాను కాబట్టి నాకు తెలిసి నాకంటే బెటర్గా చాందీ గురించి చెప్పలేరని నేను అనుకుంటున్నాను. బికాస్ యూనో దిస్ ప్రెటీ ఫేస్, ఈ ఫేస్ వెనక చాలా కసుంది. ఇన్స్టాగ్రామ్లో తన పిక్చర్స్, ఫేస్బుక్లో తన పిక్చర్స్ మీకు చూసినప్పుడు యూనో ఆల్ దట్ హ్యాపీనెస్ లేదంటే అదే కనపడుతుంది. ఐ నో చాందని ఎంత బాధపడుతుంది, లేకపోతే ఒకటి చేయాలని ఎంత తపన పడుతుంది నాకు తెలుసు. యూనో జస్ట్ ప్యాషన్ అనేది ఒక ఫీమేల్ బాడీలో ఉంటే అది చాందని. వెల్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దిస్. బికాస్ అర్ధరాత్రి 2-3 ఎక్కడో సిమెంట్ గోడౌన్ దగ్గర దూరం మేము షూట్ చేస్తుంటే ఒక్కతే కారులో వెళ్ళేది. అది చాలా చిన్న
స్టాండ్స్ బట్ అది ఒక ఫీమేల్ కార్లో కూర్చొని ఆ రాత్రిలో వెళ్ళడం చాలా కష్టమైన పని. అది కమిట్మెంట్, అదే ప్యాషన్ అంటే. దానికి బరువైన పదాలు అక్షరాలు అవసరం లేదు. చాలా చిన్న చిన్న ఇన్స్టెన్సెస్ ఉండేవి. సో ఐ డోంట్ నో, జస్ట్ కీప్ దిస్ అలైవ్ చాందని. జస్ట్ ప్రూవ్ టు ద పీపుల్ దట్ దిస్ ప్రెటీ ఫేస్ ఇస్ నాట్ వాట్ దే నీడ్ టు సీ. ఓకే, థ్యాంక్ యూ, ఐమ్ డన్. విశ్వా, వెర్ ఇస్ విశ్వా? విశ్వా కమ్, విశ్వా. విశ్వా అండ్ విశ్వ గురించి ఏం చెప్పాలి? విశ్వ అంటే ఒక పట్టాన విశ్వ దొరకడు అనమాట. ఏదో నీళ్ళలో చేపలా ఉంటాడు. ఇలా విశ్వ, ఇది విశ్వ, అది విశ్వ అంటే దొరకడు. సో నేను ఆల్రెడీ ఇంతకుముందే ట్రైలర్ ప్రీమియర్లో కూడా చెప్పాను, వర్క్ గురించి ఎక్కువగా నేను స్తుతించను, మాట్లాడను. ఎందుకంటే తెర మీద 3 గంటలు వర్కే ఉంటుంది. వెనక ఏదైనా ఉంటే వీళ్ళ స్టోరీస్ ఏమైనా చెప్పాలని అనుకుంటే నేను చెప్తాను. విశ్వ ఇస్ అ వెరీ ఫైన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫర్. అంటే ఒక నెలకి, నెలన్నరకి 1 లక్ష, 1.5 లక్షలు సంపాదించే వ్యక్తి తన వెడ్డింగ్ ఫోటోగ్రఫీతో. అలాంటిది నేను మనవి చేద్దామన్నప్పుడు వచ్చాడు. ఇనీషియల్గా నేను చెప్పాను, విశ్వ నేను నీకు ఏ పేమెంట్ ఇవ్వలేకపోతున్నాను అని. సరే అన్నాడు. స్టార్ట్ అయింది జర్నీ. పోతుంటే పోతుంటే ఒక 6 నెలలు 7 నెలలకు కష్టం కిక్ ఇన్ అయింది. అవ్వట్లేదు అని ఏదో ఒక ఫీలింగ్ వచ్చింది. బట్ నాకు విశ్వ ఎప్పుడు అది చెప్పలేదు. అంటే మెయిన్ ఒక మెయిన్ స్ట్రీమ్ మనీ వదులుకొని ఏమీ రాని ఒక ప్రాజెక్ట్లో ఉంటూ ఆ ప్యాషన్ అలైవ్గా ఉంటూ ప్రతిరోజు క్రియేటివ్గా ఉండడం అనేది చాలా చాలా కష్టం. ఒకవైపు సర్వైవల్ ఇన్స్టింక్ట్ నేను తంతు ఉంటుంది డబ్బు సంపాదించు అని, ఇంకోవైపు ఏదో ఒక 4 వచ్చేసి ప్యాషన్తో ఏదో సినిమా తీద్దాం అంటున్నారు. ఇది ఎప్పుడు రిలీజ్ అవుద్దో తెలియదు, ఇదేమవుద్దో తెలియదు. బట్ టు కీప్ దట్ అలైవ్ ఇట్ టేక్స్, ఐ డోంట్ నో, ఇట్ రియలీ టేక్స్ గట్స్ మ్యాన్. ఇట్ రియలీ టేక్స్ గట్స్. నాట్ అన్ ఈజీ జాబ్. రేపు నువ్వు ఏ ఫిల్మ్ మేకర్స్తో పనిచేసినా దయచేసి ఇలాంటి కమిట్మెంటే ఇవ్వు. లెట్ నాట్ ఫేమ్ అండ్ మనీ చేంజ్ యూ. ష్యూర్ అన్నా. నరేష్ అన్న కమ్. వెల్, వెరీ స్పెసిఫిక్గా చెప్పాలి నరేష్ అన్న గురించి. నాకు ఒక 6 ఇయర్స్ జర్నీ ఉంది నరేష్ అన్నతో. బ్యాక్ స్పేస్ అప్పుడు వెళ్ళాను. ఇట్ వాస్ వెరీ బ్రీఫ్. ఇనీషియల్గా కలిశాను, ఇచ్చేసాను, మ్యూజిక్ ఫినిష్ చేసి పంపించేశాడు. బ్యాక్ స్పేస్ రోజుల్లో, ఐ డోంట్ నో, బ్యాక్ స్పేస్ రోజుల్లో అంత ఫిల్మ్ అనలైజింగ్ గురించి ఏది ఉండకపోయేది. తీసాను, ఓకే బాగుంది, నన్ను నేను పెద్దగా ఎక్స్ప్లోర్ చేసుకోవాలని అనుకోకపోయేవాడిని. బికాజ్ ఐ యూస్ టు స్టిక్ టు వెరీ ఇంటెలిజెంట్ సెరెబ్రల్ స్టోరీస్కి. ఒక 2 ఇయర్స్ తర్వాత ఐ మేడ్ మధురం. నేను కొంచెం, ఐ డోంట్ నో, పరిణితి చెందా అని చెప్పుకోవచ్చు టు థింక్ అవర్ ఆడియన్స్ రియాక్షన్స్ కానీ వాళ్ళ యూనో భావాలు కానీ పట్టించుకోవడంలో. బాగా రాశాను అనుకున్నాను, ఫిలిం చేశాను, వెళ్ళాను, అన్నకి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అన్న చూసి ఒకటేసారి, అంత బాగుందబ్బా కానీ వారు చాలా ఎక్కువసేపు మాట్లాడుకుంటున్నారు అని అన్నాడు. అదేంటన్న, ఇది మాట్లాడుకోవడమే కదా? అంటే చాలా వరకు వర్చువల్ వరల్డ్లో బతుకుతున్నాము, మాట్లాడుకోవడం మానేసాం మనము, దాని బ్యూటీ చూపించేదే ఇది అంటే. ఓకే అబ్బా, ఏమో నాకైతే అట్లా అనిపించింది, చెప్పాను. సరే నేను ఏం చేస్తానో చేస్తానులే అని అన్నాడు. ఒక 1 మంత్, 1.5 మంత్ తర్వాత మ్యూజిక్ ఇచ్చాడు. నేను అది పెట్టేశాను. పెద్దగా దాని గురించి ఆలోచించేంత టైం కూడా మాకు లేదు, 1 డే ఉండే. ఈ రోజుకి ఎక్కడో రాత్రిపూట ఒక 11:30, 12కి వర్క్ ప్లేస్లో మధురం మ్యూజికే కానీ లేకపోతే మధురం డైలాగ్సే కానీ వింటూ ఉంటారు. అది ఇదిగో ఆ ఈలనే చెప్పింది, అది నేను నాకంటే ఎక్కువ ఆ ఈల చెప్పింది. సరే అక్కడ నుంచి కట్ చేస్తే మను మ్యూజిక్ ఇచ్చినప్పుడు అన్నయ్యకి ఒకటే చెప్పా, అన్న మనం మధురం చేశాము, మనల్ని మధురం చాలా ఒక స్థాయికి తీసుకెళ్ళిపోయిందన్న. షార్ట్ ఫిలిం జోన్, షార్ట్ ఫిలిం మీడియంలో మనకి ఇప్పుడు అన్నిటికంటే కష్టమైందంటే మన ఓన్ వర్క్ అన్న. నాకే కాదు, ఏ ఆర్టిస్ట్కైనా లాస్ట్ ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఉంటే దాన్ని కొట్టడమే అన్నిటికంటే చాలా కష్టమైన పని. బిల్ గేట్స్ కూడా ఎప్పుడు అదే చెప్తూ ఉంటాడు, నాకేదైనా ఒక అది ఉంది అంటే నా లాస్ట్ దాన్ని బ్రేక్ చేయాలి అని. అన్నకు నేను అది ఫస్ట్ డేనే చాలా క్లియర్గా చెప్పా. కాకపోతే అన్నప్పుడు మనం చూడలా, కొట్టేద్దాం చేద్దాం తప్పకుండా, నీకెందుకు నువ్వు తీసుకొని రా అన్నాడు. నేను క్లియర్గా చెప్పా, అన్న మనం ఇప్పట్లా కాదన్న, అది ఇంతకుముందు నేను చేసినట్టు కాదన్న, ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్ అంటే నీకెందుకు అబ్బా నువ్వు తీసుకొని రా చూద్దాం అన్నాడు. సరే అయిపోయింది. ఒక 6 మంత్స్ 7 మంత్స్ తర్వాత మనం ఇచ్చిన తర్వాత చూశాడు. ఒక 1 వీక్ తర్వాత చెప్తాను అన్నాడు. 1 వీక్ తర్వాత కాల్ చేసి, చాలా కష్టం అబ్బా దీనికి కొట్టడము, అంటే ఒక స్ట్రీమ్లో వెళ్ళాల్సి వస్తుంది మ్యూజిక్, నాకు చాలా టైం కావాలి అని అన్నాడు. సరే అన్న పర్లేదు, తీసుకోండి మీరు టైం అని అన్నాను. ఒక 1 మంత్ అలా అన్న ఏదో వర్క్ చేశాడు. అన్ఫార్చునేట్లీ వైరల్ ఫీవర్ వచ్చింది అన్నకి, అండ్ ఇట్ హిట్ హిమ్ సో హార్డ్ దట్ ఒక 3 మంత్స్ కంప్లీట్లీ బెడ్ రిటర్న్ అయ్యాడు.
అంటే నన్ను ఆ 3 మంత్స్ పీరియడ్లో నేను ఒకసారి కలిసినప్పుడు ఎక్కువసేపు ఒక 5-6 మినిట్స్ కంటే ఎక్కువ నిల్చోలేకపోయాడు, చెమటలు వచ్చేవి. నాకు కూడా ఏంటంటే ఒక టెన్షన్ ఉండేది, అరే ఇంతసేపు 3 మంత్స్ అయిపోయింది, మ్యూజిక్ లేదు, వచ్చింది కూడా ఏదో 40 మినిట్స్ అన్నాడు, అది కూడా నేను చూడలేకపోయాను అని. సరే అంతా అయిపోయింది, ఇంటికి వచ్చిన తర్వాత అన్న ఇంకొక షాక్ ఇచ్చాడు, ఇప్పటివరకు నేను కొట్టిందంతా తీసేస్తున్నా పని అని. అదేంటన్న, కనీసం కొట్టింది వినిపించకుండా ఎలా తీస్తారు అంటే, లేదబ్బా ఈ 3 మంత్స్ బ్యాక్ ఉన్న పరిస్థితి వేరు, ఈ 3 మంత్స్ తర్వాత మీ సౌండ్ వాళ్ళు కానీ ఇవన్నీ నాకు చూస్తే నేను చాలా కింద ఉన్నాను అనిపించింది. అంటే ఒక ఆర్టిస్ట్ తన సొంత వర్క్ని అందులో మళ్ళీ మ్యూజిషియన్ చాలా తక్కువ చేశాను నేను అని అనడం ఇట్స్ వెరీ కమెండబుల్ అన్న. అంటే సెల్ఫ్ క్రిటిసిజం అనేది ఆర్టిస్ట్ని ఎప్పుడైనా చాలా బెటర్ స్టేజ్కి తీసుకెళ్తుంది. ఐ మీన్ దాట్స్ హౌ రెనైసన్స్ హ్యాపెండ్. సో ఇంకా దాని తర్వాత వాట్ హీ డిడ్ అనేది టీజర్లో ట్రైలర్లో మీరు చూసారు, అండ్ రేపు ఖచ్చితంగా చూస్తారు. థ్యాంక్ యూ అన్న ఫర్ బీయింగ్ సో హార్ష్ విత్ యువర్ ఓన్ వర్క్ అంటిల్ యూ హిట్ దట్ పర్ఫెక్షన్. ప్లీజ్ కీప్ దట్ అలైవ్. అండ్ శివ్, మేబీ అంటే ఇప్పుడు ఇది చూసేవాళ్ళు శివ్ గురించి తెలిసిన వాళ్ళకి ఎక్కువగా నేను పెద్దగా చెప్పేది ఏం లేదు, బికాస్ తన వర్క్ ఆల్ ఓవర్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో లెన్స్ కుమార్ అనే ఒక పేరుతో. ఇంతకుముందు చెప్పినాడు హీఈస్ నాట్ జస్ట్ ద ప్రొడక్షన్ డిజైనర్, తను ఒక స్కల్ప్టర్, ఆర్టిస్ట్, వెరీ లిబరల్గా థింక్ చేసే ఒక ఇల్యుస్ట్రేటర్, అన్ని కోణాలు ఉన్నాయి. అంటే ఇట్ వాజ్ అన్ ఇన్స్టంట్ లవ్. ఒక 2-3 ఫోటోలు ఇతను ఇన్స్టాగ్రామ్లో చూసే ఖచ్చితంగా ఇతనితో చేయాలి, ఇతనితోనే చేస్తానని అన్నాను. బట్ నేను స్కెప్టికల్గా అనుకుంది ఏంటంటే శివ్ నాతో చేస్తాడా చేయడా అని, బికాస్ నేను వీడియోలో లాస్ట్కి చెప్పినట్టు ఖచ్చితంగా ఇతను ఒక పై స్థాయి ఆర్టిస్ట్ నాకంటే, ఎందుకంటే వర్సాటిలిటీ ఉంది, ఒక మల్టీవర్సిడ్ మైండ్ నాది, వెరీ ఫోకస్డ్ స్టోరీ కానీ లేకపోతే డైరెక్షన్ కానీ విజువల్ మీడియం, బట్ హీ సమ్మన్ హూ కెన్ ఎగ్జిక్యూట్. చూస్తే ఒకటి శిల్పం చెక్కగళ్ళు, లేదంటే ఒక బొమ్మ గీయగళ్ళు, హీ కెన్ డూ మెనీ థింగ్స్. ఒక 2-3 చెక్కలను కలిపి కూడా దాన్ని ఇంకేదో చేయగలడు అనమాట. ఇలాంటి వ్యక్తి పనిచేస్తే చాలా బాగుండాలని కోరుకున్నాను, అండ్ వెరీ ఫార్చునేట్లీ హీ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ చెక్కి అవతలేసాడు అనమాట, ప్రాణం పోసాడు లిటరల్గా. థ్యాంక్ యూ షిఫ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా వాళ్ళతో నాకు చాలా తక్కువ ప్రయాణం ఉంది, అందరి గురించి ఇంత పెద్దగా చెప్తే స్తుతించినట్టు అవుతుంది, బట్ స్టిల్ జాన్ యు ఆర్ వెరీ వెరీ అమేజింగ్ యాక్టర్, అది కనిపిస్తుంది, అందుకే ఈజ్ నీలా సేఫ్ అని అడుగుతున్నారు. అండ్ సబరీష్, దిస్ పర్సన్ డిజర్వ్స్ వెరీ స్పెషల్ మెన్షన్, ఎందుకంటే నేను బేసిక్గా వెరీ ఇంట్రోవర్డ్, వెరీ కైండ్ ఆఫ్ రిజర్వ్డ్ అండ్ షై టైప్. అంటే రచయిత ఎలా ఉంటుందంటే ఒక మూలకి ఎక్కడో చీకట్లో ల్యాంతర్ వేసుకుని దాని వెలుగులో రాస్తూ ఉంటాడు, పెద్దగా బయటికి రావడం, వేరే వ్యక్తులతో మాట్లాడడం అనేది పెద్దగా ఇష్టపడ్డాడు, అలాంటి పర్సన్ నేను. సో సబరీష్ ఒకసారి నన్ను కలిసినప్పుడు ఆ మీటింగ్ కూడా చాలా ఇబ్బందికరంగానే అయింది తన దృష్టిలో. సో కలిసిన తర్వాత అప్పుడు వెరీ కష్టకాలం మనుకి, ఎందుకంటే దాని వెరీ అన్కన్వెన్షనల్ అప్రోచ్కి కానీ లేకపోతే దాని హైలీ ఎక్స్పెరిమెంటల్ నెరేటివ్ స్టైల్కి కానీ అది ఇట్స్ నాట్ ఫేరింగ్ ఆఫ్ వెరీ వెల్. విన్నవాళ్ళు అయితే ఇక్కడ లేదంటే ఇక్కడ అంటున్నారు తప్ప మనం చేద్దామని అయితే ఒక రకంగా దానికైతే రూపం రావట్లే. అలాంటి టైంలో నేను సబరీష్ని కలిశాను. సబరీష్ ఎప్పటి నుంచో కలుద్దామని అనుకుంటున్నాడు, అన్ఫార్చునేట్లీ కుదరలా. బట్ ఆ రోజు కుదిరినప్పుడు సబరీష్ అన్నాడు, మీరు బయటికి రారు కాబట్టి తెలియట్లేదు, బట్ ఒక గుడ్ వర్క్ అందులో మధురం లాంటి దానికి చాలా క్రెడిబిలిటీ ఉంది, ఓ పని చేయండి, మీరు ఇక్కడ క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేయండి అని నా మైండ్లో ఆ సీడ్ వేసింది సబరీష్. సో ఈరోజు వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అంటే దీని కింద అంతా ఉన్న ఫౌండేషన్ అతనే, అండ్ ఏడీస్ ఐ డోంట్ నో వేర్ దే ఆర్, కార్తీక్, రాజేష్, మౌనిష్, అంటే వీళ్ళు ఏడీస్ అంటే పెద్దగా మనం ఏం చెప్పలేం కానీ దే విల్ టేక్ ఆల్ ద బ్లో. ఇప్పుడు ఏదో బండి మీద వెళ్తుంటే షాక్ అబ్జార్బర్ ఉంటుంది, దాని కెపాసిటీ అనేది మనం ఎప్పుడు చెప్పలేంది, నీ స్పైన్ సరిగ్గా ఉంటుంది అంటే దాని షాక్ అబ్జార్బర్ వల్లనే ఉంటుంది. నేను ఈరోజు ఇలా ఉన్నాను, ఇంత సేన్గా ఉన్నానంటే ఆ మ్యాడ్నెస్ అంతా, ఆ బంప్ అంతా వాళ్ళు తీసుకుంది. సో దే ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ టు మీ పర్సనల్లీ. అండ్ ఐ డోంట్ నో కిరణ్ అండ్ శివ్, ఈ కిరణ్ అనే వ్యక్తి దాచుకుంటూ ఉంటాడు ఎక్కడ మరి నాకు కనబడట్లేదు. సో హీఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద ఎంటైర్ జర్నీ ఆఫ్ మను. అంటే శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో అన్నారు, అంటే తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు అని. ఈరోజు ఇదంత కనబడుతుంది, మీరు ఎంత మాట్లాడుతున్నారో అక్కడే వెనకున్నాడు చేతులు కట్టుకొని, ఏది అడిగినా అది నిమిషాల్లో క్షణాల్లో చేసి పెడుతూ ఉంటాడు.
నా ప్రెషర్ అంతా తను హ్యాండిల్ చేస్తుంటాడు. ఈ రోజుకి ఫోన్లలో నేను ఎంత సేన్గా ఉన్నానంటే అతనే మాట్లాడుతున్నాడు ఈ క్యూబ్ గురించి అంత. సో ఐ డోంట్ నో, నేను ఒక స్ట్రక్చర్తో రాలేదు ఇలా మాట్లాడాలని. సో అలా ఇసురుకుంటూ వెళ్ళాను, మరి నాకు తెలియదు. ఒకటే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అంటే మీకేదో మంచి మంచి మాటలు చెప్పు, లేకపోతే మా కష్టాలని కన్నీళ్ళని ఇక్కడ పెట్టి మార్కెట్ చేసుకొని దాన్ని ట్రంప్ కార్డులో వేసి నేను మనకు రమ్మనట్లేదు. చూశారు ట్రైలర్ టీజర్, మీకేమనిపిస్తుంది? అంటే ఒక వచ్చే శుక్రవారం వీళ్ళకు 3 గంటలు ఇవ్వాలని మీకు అనిపిస్తే రండి తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.